Hey guys, welcome back to my channel. Ella unnarandaru? Well, ee vlog last vlog ki continuation. Last vlog lo cheppan kada mem rope way lo velli Kailashagiri lo digamu ani. So Kailashagiri lo manaki em em places unnai, chudadagga pradeshalu em unnai anevanni nenu ee vlog lo share chestanu. ఫస్ట్ రోప్వే నుంచి దిగి కొంచెం ముందరికి వెళ్ళగానే మనకి ఇలా పెద్ద ప్లే ఏరియా కనిపిస్తుంది అన్నమాట. పిల్లలకి ఆడుకోవడానికి చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. మా వజ్రకి ఫేవరెట్ అయిన ట్రాంపలైన్ కూడా ఉందండి. అసలు ట్రాంపలైన్ అంటే చాలా ఇష్టం వజ్రకి. ఇంట్లో సోఫాల పైన కూడా జంప్ చేస్తూ ఉంటాడు ట్రాంపలైన్ అనుకొని, అంత ఇష్టం అన్నమాట. చూస్తున్నారా ఎన్ని గేమ్స్ ఉన్నాయో ఇక్కడ. కింద మనం టికెట్ తీసుకున్నాం కదా, అది రోప్వేకి మాత్రమే అండి. హిల్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏ గేమ్స్ మనం ఆడతామో వాటన్నిటికీ మనం సపరేట్గా పే చేయాలి. ఇక్కడ ట్రైన్ వెళ్తూ ఉంది కదా, ఇది సర్కులర్ ట్రైన్. కైలాసగిరి అంతా మనకు ఒక రౌండ్ వేసి చూపిస్తుంది. ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూస్తూ ఉండండి, ఆ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ బాక్స్ క్రికెట్ కూడా ఉంది. నేను చెప్పిన సర్కులర్ ట్రైన్ ఇదే. ఇక్కడ కౌంటర్లో మనం టికెట్స్ తీసుకోవాలి. సో రెండు కోచెస్ ఉంటాయన్నమాట. ఈ ట్రైన్ జర్నీ మనకి 20 మినిట్స్ ఉంటుంది. పర్ హెడ్ 150 రూపీస్. చూసారా మార్నింగ్ నుండి మేము తిరుగుతూనే ఉన్నాం కదా, ఫుల్ అలసిపోయాను, ఫేస్ అంతా డల్ అయిపోయింది. ఆ రోజు మా డే ఎలా స్టార్ట్ అయింది, వైజాగ్లో మేము ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాము, అవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే దీనికన్నా ముందు పెట్టిన వ్లాగ్ మీరు చూడాలి. దానికి కంటిన్యూయేషన్ ఈ వ్లాగ్ అన్నమాట. ఫస్ట్ వ్లాగ్ చూసిన వాళ్ళకి ఈ వ్లాగ్ అర్థమవుతుంది. హిల్ పైన ఏముందో అంతా తిరిగి చూసే ఓపిక లేక ఈ ట్రైన్ ఎక్కాము. ఈ ట్రైన్ ఎక్కితే మొత్తం అంతా కనిపించేస్తుంది కదా మనకి, పైన ఏముంది ఏంటి అనేది. వైజాగ్ సిటీ మొత్తం ఈ హిల్ పైన నుంచి కనిపిస్తుందండి. చాలా వరకు అంతా కవర్ అవుతుందన్నమాట. ఎంత బాగుందో, ఫుల్ గ్రీనరీ, ఒక పార్క్ లాగా ఉందన్నమాట పైన అంతా మనకి. అక్కడ నుంచి చిన్న చిన్నగా కింద సిటీ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఒక సైడ్ బీచ్ కనిపిస్తుంది, ఇంకొక సైడ్ అన్ని హౌసెస్ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తాయి. చాలా చాలా బాగుంది చూడడానికి వ్యూ. ఈ ట్రైన్ చుట్టూ తిరిగి మరీ ఆ స్టేషన్ దగ్గరికి రావడానికి 20 మినిట్స్ పడుతుంది. చూస్తున్నారా అందరు ట్రైన్లో ఉండేవాళ్ళు వీడియో షూట్ చేసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. మనం వెనకాల అటుపక్క కోచ్లో ఉండేవాళ్ళని కూడా చూడొచ్చు. మేమైతే ఆ 20 మినిట్స్ ఆ బయట వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేసాం. మీకు కూడా అలా చూపిస్తాను, జస్ట్ చూడండి. చూస్తున్నారా నేను చెప్పాను కదా పైనుండి వ్యూ మొత్తం కనిపిస్తుందని. కింద చూసారా అక్కడక్కడ బిల్డింగ్స్ ఎంత బాగా సిటీ అంతా కనిపిస్తుందో. హిల్ పైన పెద్ద పెద్ద లెటర్స్తో కైలాసగిరి అని రాసింటారు. కింద నుండి చూసినప్పుడు అది బాగా కనిపిస్తుంది మనకి. ఈ కైలాసగిరిలో మనకి శివుడు అలాగే పార్వతీదేవిల స్టాచ్యూస్ ఉంటాయన్నమాట. వైట్ కలర్లో ఎంత బాగుంటాయో చూస్తూ ఉండండి, చూపిస్తాను. చాలా అంటే చాలా నచ్చింది నాకు, అందుకే కైలాసగిరి అని పేరు వచ్చినట్టుంది. చూస్తున్నారా ఇక్కడ మనకి పెద్ద పెద్ద లెటర్స్ కనిపిస్తున్నాయి. అండ్ పైన ట్రైన్లో వెళ్ళేటప్పుడు కింద మనకి రోప్వేలో లైన్లో నిలబడుకొని ఉంటారు కదా, వాళ్ళందరూ కనిపిస్తూ ఉన్నారు.
ఇంకా మా వాళ్ళందరూ అక్కడే అక్కడ స్టేషన్ దగ్గర మొత్తం కాఫీ టీ కార్న్ అని చాలా చాలా స్నాక్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ఆగిపోయారు. ఇంత దూరం వచ్చి ఆ టెంపుల్ చూడకపోతే ఎలా? అందుకే ఓపిక తెచ్చుకొని నడుచుకుంటూ వెళ్ళి ఆ టెంపుల్ చూసేసి వచ్చాను. మీకు కూడా చూపించినట్టు ఉంటుందని. చూస్తున్నారా ఎంత బాగా కనిపిస్తోంది కదా? మనకి టెంపుల్ అనేది మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 8 PM ఓపెన్లో ఉంటుంది. నాకైతే చాలా నచ్చిందండి. చూస్తున్నారా జనాలందరూ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఈవినింగ్ టైమ్స్ వైజాగ్లో ఉన్న వాళ్ళు అలా వీకెండ్స్ వచ్చి బాగా ప్రశాంతంగా గడిపే ప్లేస్ ఇది. అఫ్కోర్స్ బయట నుండి వచ్చిన వాళ్ళు కూడా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అన్నమాట ఇవి వైజాగ్లో. ఇక్కడ హార్స్ రైడ్ ఉంది, అలాగే పక్కన అన్నీ ఇంకా యాజ్ యూజువల్ ఎలాంటి టూరిస్ట్ ప్లేస్ అయినా మనకి ఇలాంటి షాప్స్ వస్తూ ఉంటాయి కదా, అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇంకా అక్కడ నుండి మేము మరీ రోప్వే దగ్గరికి వెళ్ళాము. ఎందుకంటే మేము రోప్వే టూ అండ్ ఫ్రో తీసుకున్నాము. ఈసారి చూద్దామా నా రోప్వే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. లాస్ట్ వ్లాగ్లో మీకు చూపించాను ఎంత భయపడ్డాను, కానీ ఒకసారి ఎక్కిన తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. ఈసారి అప్పుడంత భయపడలేదు, జస్ట్ నార్మల్గా కళ్ళు మూసుకొని ఉన్నానంతే. ఇవన్నీ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనిపిస్తుంది. నేను ఆ వ్యూ కోసమైనా రోప్వేలో వెళ్ళాలి అని అనుకున్నాను. ఎంత బాగా కనిపిస్తోంది కదా మనకి వెనకాలే బీచ్. అబ్బా ఆ సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది, మాటల్లో చెప్పడం కాదు. ఇంకా మేము రోప్వే నుండి కిందకు వచ్చేసి అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇంకో బీచ్కి వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే మేము అదే లాస్ట్ డే అన్నమాట వైజాగ్లో. నెక్స్ట్ డే వైజాగ్ నుండి ఎక్కడికి వెళ్తామో నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఈ ట్రావెల్ సిరీస్ కంటిన్యూగా చూస్తూ ఉండండి, ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ రాబోతున్నాయి. ఇప్పుడైతే మేము కైలాసగిరి నుండి ఆర్కే బీచ్కి వెళ్తూ ఉన్నాము. మార్నింగ్ నుండి 3 బీచెస్ కవర్ చేశాము. ఇది 3rd బీచ్. ఫస్ట్ తొట్లకొండ బీచ్కి వెళ్ళాము, అక్కడ నుండి ఋషికొండ బీచ్కి, తర్వాత ఆర్కే బీచ్కి. ఈవినింగ్ అరౌండ్ 5:30 అలా అవుతుంది టైమ్. ఆ టైంలో సిటీ మధ్యలో ఇలా బీచ్కి వెళ్తూ ఉంటే ఎంత బాగా అనిపించిందో. నాకైతే వైజాగ్ డైరీస్ నేను బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, అండర్ వాటర్ ఫిష్ టనెల్ అని ఇంకా చాలా చాలా ఉన్నాయి. అన్నీ కవర్ చేసేకి అసలు టైం లేదు, అందుకే జస్ట్ ఆర్కే బీచ్ చూసుకొని రూమ్కి వెళ్ళిపోదాం అని అనుకున్నాము. నేను స్టార్టింగ్ వైజాగ్ బ్లాగ్లో చెప్పాను కదా ఒక రూమ్ తీసుకున్నాము క్రికెట్ స్టేడియం దగ్గర అని. అదే రూమ్లో 3 డేస్ నుండి కంటిన్యూ అయ్యామన్నమాట. ఈరోజు నైటే ఇంకా రూమ్ లాస్ట్, అది వెకేట్ చేసేసి ఇంకా మేము వైజాగ్ నుండి ఒక ప్లేస్కి వెళ్తాము. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ ట్రావెల్ ఎపిసోడ్. ఈ మ్యూజియంకి ఆపోజిట్లోనే మనకి ఆర్కే బీచ్ ఉంటుంది. ఎన్ని బీచెస్ చూసినా ఒకే ఫీల్ ఉంటుందండి నాకు. కానీ కొన్ని బీచెస్లో అసలు జనాలే ఉండరు, కొన్ని బీచెస్లో హార్స్ రైడ్స్ అని బోట్ రైడ్స్ అని ఫుల్ రష్ జనాలు ఉంటారనమాట. అండ్ ఇంకా స్టాల్స్ పెట్టి అమ్ముతుంటారు. ఏదైతే ఫేమస్ బీచెస్ ఉంటాయో మనకి అందులో మాత్రమే ఇలాంటి ఎక్కువ రద్దీ అలా కనిపిస్తుంది. నార్మల్గా జస్ట్ అలలు అలా ఉండే బీచ్లో అసలు జనాలే ఉండరు, ఏముండదు. నేను చూసిన ఈ 3 బీచెస్లో నాకు బాగా అనిపించిండే బీచ్ అంటే ఋషికొండ బీచ్, దాని తర్వాత ఆర్కే బీచే. ఇంకా తొట్లకొండ బీచ్లో ఎవరు జనాలు లేరు, జస్ట్ ప్రశాంతంగా అలా కూర్చొని ఎంజాయ్ చేసే ప్లేస్ అన్నమాట తొట్లకొండ బీచ్. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఇక్కడ మొత్తం బీచ్ బయట అన్నీ ఇట్లా స్నాక్స్ బండ్లు పెట్టి అమ్ముతూ ఉన్నారు. బేల్పూరి అని ఇలా ఉడకబెట్టిన పీనట్స్ అని సర్వ్ చేయడం ఏమో పేపర్ ప్లేట్లోనే ఇస్తున్నారు, కానీ స్పూన్ మాత్రం అది వుడెన్ స్పూన్ లేదు. చూడండి దేంతో తినాలో. తాటి ఆకులు కొంచెం బాగా ఎండబెడితే ఇలా అయిపోతాయి కదా, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాన్ని స్పూన్ లాగా యూజ్ చేసి తినాలంట, అలా ఇస్తున్నారు అక్కడ. ఇక్కడైతే కట్ మిర్చి, మిర్చి బజ్జీ, అలాగే మంచి బేల్పూరి అన్నమాట. యూజువల్లీ ఎక్కడ బేల్పూరి కనిపించినా తినేదాన్ని, ఎందుకో ఆ రోజు తినాలి అన్న ఇంట్రెస్ట్ లేదు. ఆ రోజు సండే కాబట్టి జనాలందరూ ఫుల్ ఉన్నారనమాట బీచెస్లో. ట్రాఫిక్ కూడా చాలా ఉన్నిందండి ఆ బీచ్ రోడ్స్లో. మార్నింగ్ ఆ సన్నుకి బీచ్కి వెళ్ళడం వేరు, ఈవినింగ్ టైం ప్లెజెంట్గా చల్ల గాలికి బీచ్కి వెళ్ళడం వేరు. మార్నింగ్ అంతా అసలు భలే సన్నిగా అనిపించింది నాకు. ఇలా సాయంత్రం ప్రశాంతంగా బీచ్కి వెళ్ళింటే నాకు అలసిపోయిన అదంతా పోయిందనమాట.
ఎంత బాగా అనిపించిందంటే చాలా చాలా ప్లజెంట్గా అనిపించింది. ఈ బీచ్లో అలలు ఇంకా ఎక్కువ ఉన్నాయండి, కనిపిస్తున్నాయా మీకు? చూసారా, అప్పుడే ఇంకా సన్సెట్ అవ్వబోతోంది. రెడ్ సన్ ఎంత బాగున్నాడో. మా వజ్ర పొద్దున్నుండి ఒక్కటే అడుగుతున్నాడు. మార్నింగ్ అక్కడ తొట్లకొండ బీచ్లో చాలాసేపు ఆడుకున్నాడు కదా, ఇంకా మళ్ళీ బీచ్ వాటర్లో తడవాలి అని తన కోరిక. కానీ ఇంకెక్కువసేపు తడవనిస్తే జలుబు చేస్తుందని మేము వద్దని చెప్పాము. అక్కడికి తను మార్నింగ్ ఆ కొంతసేపటికే తనకి రన్నింగ్ నోస్ వచ్చేసింది అన్నమాట. ఆహా, సన్సెట్ చాలా చాలా బాగుండింది అసలు. వజ్ర బల్లంది కదా, నాకు ఈ బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై సినిమా గుర్తొస్తుంది. వాళ్ళిద్దరు కూర్చొని గుడి వేస్తారు కదా, నువ్వు నా గుడి తొక్కేశావు. నీ ఫ్రెండా? నీకు ఒక ఫ్రెండ్ దొరికిందా? ఏ రోడ్ కట్టు, రోడ్ లాగా కట్టునా, అక్కకి హెల్ప్ చేయి. ఒక జెండా పెడదాం పైన, బాగుంటుంది. ఇక్కడ మీకు స్టోరీ చెప్పాలి. వాళ్ళ ఫేసెస్ నేను చూపించలేదు, కానీ ఇక్కడ ఒక ఫాదర్ అండ్ డాటర్ ఉన్నారన్నమాట. వాళ్ళు వైజాగ్లోనే ఉంటారు. ఎవ్రీ వీకెండ్ వాళ్ళ పాపను పిలుచుకొచ్చి ఇలా టైం స్పెండ్ చేసి తన కోసం ఇలా ఒక గుడిలాగా ఇలా కట్టి ఆడిపించుకొని తీసుకెళ్తారంట ఇంటికి. ఎంత బాగా అనిపించిందో నాకు. వీక్ మొత్తం కష్టపడి వీకెండ్ అలా పిల్లలతో గడిపి అలా మరీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం హార్స్ ఎక్కుతున్నాను. ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కానో లేదో నాకైతే గుర్తులేదు, కానీ నేను వజ్ర కలిసి హార్స్ రైడ్కి వెళ్ళామన్నమాట. ఫస్ట్ 150 చెప్పాడు, తర్వాత 100కి ఒప్పుకొని ఇద్దరిని ఒక రౌండ్ తీసుకెళ్తానని చెప్పాడు. వజ్రకైతే ఫుల్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే తను ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం కాబట్టి. తను ఒక్కడే వెళ్తా అన్నాడు, కానీ తను నన్ను ఒక్కడనే ఎందుకులే అని నేను కూడా తోడెళ్ళాను. నాకైతే మామూలుగా లేదండి, అసలు అదేదో ఒక రకంగా అనిపించింది అనమాట. నార్మల్గా వేరే దానిపైన రైడ్కి వెళ్ళడం వేరు, కానీ హార్స్ పైన వెళ్ళడం వేరు. నేను కేరళలో అయితే ఒకసారి ఎలిఫెంట్ రైడ్ వెళ్ళాను, అది చాలా ఇలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా, కానీ హార్స్ మాత్రం ఇలా సన్నగా ఇలా ఉంటుంది కాబట్టి నాకు కొంచెం భయమేసింది కూర్చోడానికి. అది దానికి ఎప్పుడు మూడ్ ఎలా ఉంటుందో తెలీదు. దానికి కోపం వచ్చిందంటే ఫాస్ట్గా వెళ్ళిపోయాల. ఎంత వాళ్ళ కంట్రోల్లో ఉన్నా నేను కొన్ని వీడియోస్లో చూశాను, అది కోపం వస్తే మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా, అందుకే నాకు భయం హార్సెస్ ఎక్కడం. కానీ వజ్ర కోసం అక్కడ వెళ్ళాను, చాలా బాగా అనిపించింది హార్స్ రైడ్. ఇంకా మేము బీచ్ నుండి రూమ్కి వచ్చేసాం. చూసారా నైట్ వ్యూ ఎంత బాగుందో. మార్నింగ్ నుండి తిరిగి తిరిగి అలసిపోయి నేను వజ్ర అలా ఫ్రెష్ అయ్యి జస్ట్ కిందకు వచ్చాము. ఇంకా మా వాళ్ళందరూ మంచి రెస్టారెంట్ ఏమన్నా ఉందా అని సెర్చ్ చేస్తూ ఉన్నారు. మాకైతే ఇక్కడ స్టూడియో గ్రిల్ అని వైజాగ్లో ఒక ప్లేస్ కనిపించింది అనమాట. నైట్ డిన్నర్కి అక్కడికి వెళ్దాం అనుకొని సో ఆ ప్లేస్కి వెళ్ళాము. చాలా యూనిక్గా కొత్తగా అనిపించింది. నార్మల్ రెస్టారెంట్స్లో కాకోకుండా బయట సిట్టింగ్ ఇచ్చి ఇలా బాక్స్ క్రికెట్ పెట్టి జనాల్ని బాగా అట్రాక్ట్ చేశారనమాట. ఇక్కడ మనకి అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది. నాకైతే ఫుడ్ బాగానే నచ్చింది. వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఈ వ్లాగ్ చూస్తూ ఉంటే కమెంట్స్లో ఒక్కసారి హాయ్ చెప్పండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇక్కడ ఎందుకు అలా ఫేస్ పెట్టుకొని కూర్చున్నానంటే లేట్ నైట్ అయిపోయింది, అసలు అరౌండ్ 10:00 అలా అయింది, ఇంతవరకు ఇంకా డిన్నర్ చేయలేదు, అందుకే అలా ఉన్నానమాట. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళామంటే అంతే కదండి, అన్ని టైంకి జరగవు, ఏదో ఒక చోట అలా డిలే అవుతూ ఉంటుంది. వీళ్ళ దగ్గర మెను అయితే ఇలా ఉండింది, జస్ట్ అలా చూసేయండి, ఏం దొరుకుతాయో మీకు అర్థమైపోతుంది. ఇంకా డిన్నర్ తర్వాత వీళ్ళు ఆ బాక్స్ క్రికెట్లో కొంతసేపు ఆడుకున్నారనమాట. యూజువల్లీ దాన్ని బుక్ చేసుకొని మనీ పే చేసి ఆడతారంట, బట్ ఇంకా వజ్రాన్ని చూసి వాళ్ళు ఒక 10 మినిట్స్ అలా ఆడుకొని ఇచ్చారు. హోప్ మీ అందరికీ వైజాగ్ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా కోసం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ లైక్స్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్. చూద్దాం ఈ వీడియోకి ఎంతమంది లైక్ చేస్తారో.
అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వ్లాగ్ని షేర్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ట్రావెల్ సిరీస్ ఇంకా 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 ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. తప్పకుండా మీరు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. See you in an another episode of travel series. Stay tuned to Vajra and Mommy channel. Until then, keep smiling. Take care. Bye bye. Thank you so much everybody for watching this vlog.